హై గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఎస్క్యూఎల్ స్టెప్ బై స్టెప్ సిరీస్ లో టుడేస్ టాపిక్ వచ్చేసి స్టోర్ ప్రొసీజర్స్ విత్ అవుట్పుట్ పారామీటర్స్ ఇన్ ఎస్క్యూఎల్. సో మనము ఒక స్టోర్ ప్రొసీజర్ మనం ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం చూస్తాం, మనం స్టోర్ ప్రొసీజర్స్ కి ఇన్పుట్ పారామీటర్ ఎలా పాస్ చేస్తామని చూసాము. సో మనకి స్టోర్ ప్రొసీజర్ ఏదైనా ఒక వాల్యూ రిటర్న్ చేస్తే దాన్ని అవుట్పుట్ పారామీటర్ లో ఎలా సేవ్ చేసుకుందాము, దాన్ని ఎలా కాల్ చేస్తాం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం, ఎలా క్రియేట్ చేస్తాం అనేది లేదా. సో ఫర్ క్రియేటింగ్ స్టోర్ ప్రొసీజర్స్ విత్ అవుట్పుట్ పారామీటర్స్ వి యూస్ ద కీవర్డ్స్ అవుట్ ఆర్ అవుట్పుట్. సో మనం అవుట్పుట్ పారామీటర్స్ క్రియేట్ చేసేటప్పుడు సింటాక్స్ లో అవుట్ ఆర్ అవుట్పుట్ అనేది మనం చూద్దాం. డోంట్ వరీ, మనం సింటాక్స్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమైపోద్ది. సో మనం అయితే క్రియేట్ చేద్దాము అవుట్పుట్ పారామీటర్ ని ఒక స్టోర్ ప్రొసీజర్ చేసి. సో ప్రస్తుతానికి మనం ఈరోజు టాపిక్ ఏంటంటే చూద్దాం, సెలెక్ట్ స్టాక్ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిక్వైర్మెంట్ వచ్చేసి నాకు కంట్రీ, ఓకే కంట్రీలో, సో నేను యుఎస్ పాస్ చేస్తే నాకు యుఎస్ ఎంప్లాయీస్ యొక్క కౌంట్, ఎంప్లాయ్ కౌంట్ రావాలి నాకు. సో అది రిక్వైర్మెంట్. సో ఆ ఎంప్లాయ్ కౌంట్ ని నేను అవుట్పుట్ వేరియబుల్లో సేవ్ చేసుకోవాలి. ఓకే, సో దీనికి ఈ ప్రాసెస్ ఇన్పుట్ పారామీటర్ నేను ఏం పాస్ చేస్తాను, కంట్రీ. సో అవుట్పుట్ పారామీటర్ ఏమొస్తుంది, ఆ కంట్రీ యొక్క కౌంట్ రిటర్న్ చేస్తుంది. సో ఫస్ట్ అయితే మనము ఎలా అంటే ఎగ్జాంపుల్ చూపిస్తుంటాను. ఫస్ట్ అంటే సెలెక్ట్ స్టాక్ ఫ్రమ్ ఎంప్లాయ్ అంటే మనకు టోటల్ వస్తుంది, అదే వేర్ కంట్రీ ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నేను యుఎస్ అనుకో, ఓకే మనకి కౌంట్ ఎంత, కౌంట్. సో సో మనకి కౌంట్ అంటే నాట్ రికార్డ్స్, ఫిల్టర్ అయ్యే రికార్డ్స్ కాదు. సో ఆ టోటల్ ఎన్ని ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారని, సో దానికోసం మనము కౌంట్ అనే అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి ఎంప్లాయీ కౌంట్ వస్తుంది. ఓకే, సో టోటల్ 3. సో నేను ఇన్పుట్ పారామీటర్గా ఏం పాస్ చేస్తాను, మామూలు అయితే నేను మాన్యువల్గా డైరెక్ట్గా వాల్యూ చేశాను, మనము స్టోర్ ప్రొసీజర్కి ఇన్పుట్ పారామీటర్ పాస్ చేస్తాము. సో దీన్ని ఒక వేరియబుల్లో, ఇది అవుట్పుట్, ఈ వాల్యూని ఒక అవుట్పుట్ పారామీటర్లో ఉపయోగించి ఎలా అనేది మనకు చూద్దాం ఇప్పుడు. సో ప్రస్తుతానికి అయితే స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేద్దాము. సో ఒక ఇన్పుట్ పారామీటర్, సో ఒక అవుట్పుట్ పారామీటర్ అనమాట మన రిక్వైర్మెంట్. సో క్రియేట్ ప్రొసీజర్. సో దీనికి నేను ప్రొసీజర్ నేను మీనింగ్ఫుల్గా ఉండడానికి గెట్ ఎంప్లాయీ ఎంప్లాయీ కౌంట్ బై కంట్రీ, ఎంప్లాయీ కౌంట్ బై కంట్రీ. ఓకే, సో మీకు తెలుసు. సో ఇన్పుట్ పారామీటర్ ఫస్ట్ క్రియేట్ చేస్తాము. ఓకే, సో ఇన్పుట్ పారామీటర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏదైనా పారామీటర్స్ ఉంటే మనము ఈ ప్రైసెస్లో పెట్టుకుంటాం, మీకు తెలుస్తుంది. సో ఏదైనా స్టోర్ ప్రొసీజర్స్ న్యూ అయితే ఎలా క్రియేట్ చేయాలని ప్రీవియస్ వీడియో అవుతుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి ఇన్పుట్ పారామీటర్ క్రియేట్ చేద్దాం. సో కంట్రీకి ఇది కదా, అట్ ద రేట్ కంట్రీ. సో కంట్రీ ఇది వచ్చేసి ఎన్వర్కర్. ఓకే, సో ఇన్పుట్ పారామీటర్ క్రియేట్ చేస్తాం. సో మనకి ఈ కౌంట్ వాల్యూ సేవ్ చేసుకోవాలంటే ఒక అవుట్పుట్ పారామీటర్ క్రియేట్ చేస్తాం, ఇది రిటర్న్ చేస్తుంది కదా. సో ఈ వాల్యూ, సో ఇక్కడ మనం ఇస్తున్నది నేను చూపిస్తాను ఎలా సేవ్ ఎలా సేవ్ చేస్తాం అనేది. సో దీనికోసమే ఒక అవుట్పుట్ పారామీటర్ క్రియేట్ చేస్తాం. సో దీన్ని ఏమన్నామంటే ఎంప్లాయీ కౌంట్ అని ప్రస్తుతానికి, ఎంప్లాయీ కౌంట్. సో ఇది వచ్చేసి ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి కౌంట్, ఎంప్లాయీ కౌంట్ వచ్చేసి ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇంటీజర్. బట్ ఇది అవుట్పుట్ పారామీటర్ కాబట్టి, సో ఈ వేరియబుల్కి మనం వాల్యూ అసైన్ చేస్తాం. సో అందుకే దీనికి స్టోర్ ప్రొసీజర్లో అసైన్ చేస్తాం కాబట్టి, సో దీనికి అవుట్పుట్ అనే కీవర్డ్ ఇస్తాం. అవుట్ అయినా పర్లేదు, అవుట్పుట్ అని ఇచ్చిన రెండు వర్క్ అయింది. ఓకే, అవుట్ ఇచ్చిన వర్క్ అయితే అవుట్పుట్ అయినా. సో ఎందుకంటే ఇది అవుట్పుట్ పారామీటర్ అనమాట, అవుట్పుట్ పారామీటర్ అని మెన్షన్ చేసేటప్పుడు సో కంపల్సరీ అవుట్పుట్ అనే కీవర్డ్ మనం మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇట్లా అవుట్పుట్ పారామీటర్ని ఇట్లా డిక్లేర్ చేస్తాము స్టోర్ ప్రొసీజర్లో. సో మళ్ళీ సింటాక్స్ మామూలే, హ్యాస్ బిగిన్ స్టోర్ ప్రొసీజర్ సింటాక్స్. సో ఏంటి, మనం ఏ స్టోర్ ప్రొసీజర్ అయినా మన స్టేట్మెంట్స్ దీంట్లో రాసుకుంటాము. సో ఇప్పుడు మన ఇన్పుట్ పారామీటర్స్ అవుట్పుట్ పారామీటర్స్ని యూజ్ చేస్తాము స్టోర్ ప్రొసీజర్. సో ఇక్కడ వచ్చేసి కంట్రీ బదులు మనం ఇన్పుట్ పారామీటర్ ఆల్రెడీ డిక్లేర్ చేసాం కదా. సో మనం ఏ కంట్రీ పాస్ చేస్తే ఆ కంట్రీ ఇక్కడ వచ్చి అసైన్ అయింది స్టోర్ ప్రొసీజర్. ఓకే, సో ఇక్కడ కౌంట్ స్టార్, మనకి కౌంట్ స్టార్ ఏ పాస్ చేస్తే ఆ కౌంట్ వాల్యూ, ఆ టోటల్ కౌంట్ వాల్యూ వస్తుంది. సో దాన్ని ఈ మనం అవుట్పుట్ పారామీటర్ డిక్లేర్ చేస్తాం కదా, దానికి అసైన్ చేసుకుంటాం ఉన్నాం అదే రేటింగ్. ఓకే, ఇది స్టోర్ ప్రొసీజర్. సో ఏం చేస్తున్నాం, మనం ఒక ఇన్పుట్ పారామీటర్ పాస్ చేస్తే ఈ అవుట్పుట్ పారామీటర్లకి వాల్యూ వస్తుంది అనమాట. సో ఈ అవుట్పుట్ పారామీటర్లకి కౌంట్ స్టార్ అనేది ఇంపాక్ట్, ఇది ఇంపాక్ట్ ఇట్లా ఈ అవుట్పుట్ పారామీటర్ వాల్యూ ఇట్లా అసైన్ చేస్తాం. సో ఏ కంట్రీ, యూఎస్ కంట్రీ ఎంతమంది కౌంట్ ఉంటే ఆ కౌంట్ టోటల్ వాల్యూ వచ్చేసి ఈ అవుట్పుట్ పారామీటర్లకి సేవ్ అయింది. ఓకే, సో అది ఇంపాక్ట్ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎంప్లాయీ వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు అవుట్పుట్ పారామీటర్ క్రియేట్ చేసేటప్పుడు అవుట్పుట్ అనేది ఇవ్వాలి. ఓకే,
సో దీన్ని ఎగ్జిబ్యూట్ చేద్దాం, స్టోర్ క్లోజర్ అయితే క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అవుతుంది. సో ఈ స్టోర్ క్లోజర్ని ఎట్లా ఎగ్జిబ్యూట్ చేద్దాం? ఓకే, సో స్టోర్ క్లోజర్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఎగ్జిక్యూట్, సో మీకు తెలుసు ఎగ్జిక్యూట్ కీవర్డ్ యూస్ చేసి స్టోర్ క్లోజర్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో ప్రస్తుతానికి ఇన్పుట్ పారామీటర్, సో ఫస్ట్ పారామీటర్ ఇన్పుట్ పారామీటర్ కాబట్టి నేను డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేస్తాను ఇక్కడ. సో సెకండ్ వాల్యూ చూడండి, ఇది ఇక్కడ ఇది ఇంటెలిజెన్స్ కూడా చూపిస్తాను, అప్డేట్ కౌంట్ ఇంట్ అవుట్పుట్ వాల్యూ. సో ఇది ఆల్వే అది రిటర్న్ ఇంట్, ఎందుకంటే ఈ అవుట్పుట్ వాల్యూ ఇంటిజర్ టైప్ వచ్చేసి రిటర్న్. సో ఈ వాల్యూని రిటర్న్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ ఇన్పుట్ పారామీటర్కి వాల్యూ పాస్ చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూ వచ్చేసి ఈ వేరియబుల్కి అసైన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ స్టోర్ ప్రోసెస్ నుంచి రిటర్న్ వచ్చే వాల్యూ మనం సేవ్ చేసుకోవాలి. మనం ఎట్లా సేవ్ చేసుకుంటాం అంటే రిటర్న్ వచ్చేది ఏమొస్తుంది, ఇంటిజర్ వాల్యూ వస్తుంది. స్టోర్ ప్రోసెస్ ఎంప్లాయ్ కౌంట్ ఎంత అనేది, ఎంప్లాయ్ కౌంట్ ఎంత అనేది మనకు ఒక ఇంటిజర్ వాల్యూ వస్తుంది. ఆ టోటల్ కౌంట్ ఎంత అయితే 10 రికార్డ్స్ అయితే 10 ఉంటే, 10 ఎంప్లాయీస్ ఉంటే 10 ఎంప్లాయీస్ 5 ఉంటే, సో అది ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది కదా ఈ స్టోర్ ప్రోసెస్. ఎంప్లాయ్ కౌంట్ అనే ఒక ఇంటిజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో దాన్ని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనము దానికోసం కూడా దాన్ని ఒక వేరియబుల్, మనం ఎక్కడైనా సి షాప్లో ఒక వాల్యూని సేవ్ చేసుకోవాలంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. అట్లనే ఇక్కడ కూడా మనం ఒక వేరియబుల్లో సేవ్ చేసుకుంటాం. సో మనం సి షార్ప్లో అయితే వేరియబుల్ మనం క్రియేట్ చేస్తాం, అట్లనే ఇక్కడ దీనికి సింటాక్స్ వేరియబుల్ క్రియేట్ చేయాలంటే ఎస్క్యూఎల్లో డిక్లేర్ అనే కీవర్డ్ యూస్ చేస్తే వేరియబుల్ మనము క్రియేట్ చేయొచ్చు. సో వేరియబుల్ వచ్చేసి మనం ఇస్తాం టోటల్ కౌంట్ అని చెప్పొస్తాను. ఓకే, టోటల్ కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం. సో ఇది వచ్చేసి ఏం, ఆ వేరియబుల్ టైప్ వచ్చేసి డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్ అన్నమాట. సో ఎందుకంటే ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నా అంటే, సో మనకి ఇక్కడ వచ్చే వాల్యూ కూడా స్టోర్ ప్రోసెస్ నుంచి అది ఇంటీజరే కాబట్టి సో ఇంటీజరే తీసుకుంటాం. ఒక వేర్ చేర్ అయితే వేర్ చేర్ తీసుకుంటాం. సో ఆ వాల్యూ ఇక్కడ మనం పాస్ చేయాలి ఈ వేరియబుల్ని. ఇక్కడ ఇస్తే మన స్టోర్ ప్రోసెస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అర్థమవుతుందా? సో ఈ ఎగ్జిక్యూట్ స్టోర్ ప్రోసెస్, సో మన కంట్రీ అయితే మనం ఇన్పుట్ పారామీటర్ కాబట్టి వాల్యూ పాస్ చేసినాం. సో ఇప్పుడు అవుట్ ఈ స్టోర్ ప్రోసెస్ ఏం రిటర్న్ చేస్తాను, ఒక అవుట్పుట్ పారామీటర్ రిటర్న్ చేస్తాను. సో అది సేవ్ చేసుకోవాలంటే దానికి ఒక వేరియబుల్ ఫస్ట్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లోకి వచ్చి ఈ వాల్యూ సేవ్ అయింది అనమాట. సో అది సింటాక్స్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, అండ్ మర్చిపోద్దండి ఇక్కడ అవుట్ అనే కీవర్డ్ కంపల్సరీ అది, ఎందుకంటే దీనికి అవుట్పుట్ ఇది అవుట్పుట్ పారామీటర్ నుంచి ఈ వాల్యూ వస్తుంది కాబట్టి. సో కంపల్సరీగా సింటాక్స్లో అవుట్ కానీ అవుట్పుట్ కానీ ఏది ఇచ్చినా పర్లేదు, రెండు వస్తుంది. ఓకే, సో ప్రస్తుతానికి అవుట్ అయితేనే ఓకే బాగుంది. సో ఇది ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ వాల్యూ లేక వచ్చి వస్తుంది టోటల్ కౌంట్ వచ్చేది ఎంప్లాయ్ కౌంట్ ఎంత అయితే ఎంత. సో ఇది వచ్చిందా రాలేదని మనం ఎట్లా చెక్ చేసుకుంటామంటే, సో ఇక్కడ ప్రింట్ ఏదైనా ప్రింట్ చేయాలంటే ఎస్కోల్ ఇక్కడ మనము ప్రింట్ ప్రింట్ కీవర్డ్ యూస్ చేసి మనము చూడొచ్చు అనమాట. సో నేను ఎగ్జిక్యూట్ చేస్తాను మూడు, ఎందుకంటే అన్ని కలిపి ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఈ లైన్ నుంచి మళ్ళీ ప్రింట్ వరకు మనకి టోటల్ ఎగ్జిక్యూట్ చేసేదాన్ని చూడండి. టోటల్ ఎంప్లాయ్ అకౌంట్, ఎందుకంటే నేను యూఎస్ పాస్ చేసిన కాబట్టి టోటల్ ఎంప్లాయ్ అకౌంట్ టోటల్ మన ఎంప్లాయ్ టేబుల్లో యూఎస్ రికార్డ్స్ 3 ఉన్నాయి. సో అందుకే ఎంప్లాయ్ అకౌంట్ వచ్చేసి ఓకే 3 రికార్డ్స్ వచ్చింది. చూడండి కావాలంటే యూఎస్ రికార్డ్స్ మన టేబుల్లో 3 ఉన్నాయి, 1, 2, 3 ఇంకొకళ్ళు. సో టోటల్ అకౌంట్ వచ్చేసి 3 రికార్డ్స్ వచ్చింది. ఓకే, సో ఇట్లా అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? సో మనం ఏం చేస్తాం స్టోర్ ప్రోసెస్కి, ఈ స్టోర్ ప్రోసెస్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఇన్పుట్ పారామీటర్ పాస్ చేసినాం, ఇన్పుట్ వాల్యూ పాస్ చేసినాం. సో ఈ స్టోర్ ప్రోసెస్ ఏం రిటర్న్ చేస్తుంది, ఒక అవుట్పుట్ పారామీటర్. సో ఇది మనకి బయటకు వస్తుంది డేటా వాల్యూ మనకు బయటకు వస్తుంది కాబట్టి ఆ అవుట్పుట్ పారామీటర్ని మనం హోల్డ్ చేసుకోవాలి కదా. ఈ స్టోర్ ప్రోసెస్ ఈ వాల్యూ రిటర్న్ చేస్తుంది ఆ గ్రేట్ ఎంప్లాయ్ అకౌంట్ అనే వాల్యూ. సో ఆ వాల్యూని మనం ఏదైనా ఒక వాల్యూని సేవ్ చేసుకుంటే ఒక వేరియబుల్లో సేవ్ చేసుకుంటాం. సో ఎస్క్యూఎల్లో వేరియబుల్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ డిక్లేర్ అనే కీవర్డ్ యూస్ చేసి ఆ గ్రేట్ వేరియబుల్ దాని డేటా టైప్ ఏదైతే ఇది ఇంటిజర్ అయితే ఇంటిజర్ వేరే అయితే వేరేకనే అడిగిస్తాం అనమాట. సో కాల్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ స్టోర్ ప్రోసెస్ మనం ఇన్పుట్ పారామీటర్ డేటా పాస్ చేసినాం. సో అవుట్పుట్ పారామీటర్ మనకే రిటర్న్ చేస్తారు కాబట్టి సో దానికోసం ఈ వేరియబుల్ డిక్లేర్ చేసినాం. ఆ వేరియబుల్ని ఇక్కడ అసైన్ చేసుకుని అవుట్ అనే కీవర్డ్ ఇవ్వాలి. ఓకే, సో అప్పుడు దాన్ని మనం వచ్చిన వేరియబుల్ని కూడా ప్రింట్ చేసుకోవాలంటే చూడవచ్చు, ప్రింట్ చేసుకొని చూడవచ్చు. ఓకే, సో అసలు అవుట్పుట్ పారామీటర్. అండ్ ఒకవేళ ఇక్కడ అవుట్ ఇవ్వలేదు అనుకో, ఒకవేళ మనం కాల్ చేసేటప్పుడు చూడండి, ఇప్పుడు గుర్తుపెట్టుకునేది ఇంపార్టెంట్. చూడండి అవుట్ కీవర్డ్ ఇకపోతే రిజల్ట్ వచ్చేసి నల్ అవుతుంది, ఏంటి ఎంటీ, ఏమీ సేవ్ అవ్వదు అనమాట. సో అందుకే మర్చిపోద్దండి కంపల్సరీగా మనము అవుట్పుట్ కీవర్డ్ ఇవ్వాలి కంపల్సరీ అవుట్పుట్కి. ఓకే, అవుట్ అయినా పర్లేదు అవుట్పుట్ అయినా రెండే ఎగ్జిక్యూట్ అయింది.
ఓకే కానీ సో మనకి యూఎస్ కాబట్టి 3. ఓకే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పంపించాం అనుకో, ఎంప్లాయీ సో సెటింగ్స్ చేంజ్ అని గైస్ అవుట్పుట్ ఫార్మాట్ చేంజ్ అయినట్టుంది. సో ఐ థింక్ టెక్స్ట్ ఫార్మాట్లో తీసుకుంటుంది, గ్రిడ్ టైప్లో రావలేదు. సో మనము చేంజ్ చేద్దాం దీన్ని. సో ఇక్కడ వచ్చేసి రిజల్ట్స్ 2 చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, టెక్స్ట్ సెలెక్ట్ అయింది బై డిఫాల్ట్ హైలైట్ వచ్చేసి, రిజల్ట్స్ 2 టెక్స్ట్ ఉంది. సో గ్రిడ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఓకే ఇప్పుడు చూడండి అవుట్పుట్ యాజ్ యూజువల్ టేబులర్ ఫార్మాట్లో వచ్చింది. ఓకే అది అది అవుట్పుట్ పారామీటర్స్ గురించి. ఒకవేళ గైస్ మీరు సో ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒకవేళ ఆర్డర్లోనే పాస్ చేయాలి, ఎప్పుడైనా కానీ మీ స్టోర్ ప్రొసర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ పారామీటర్ కంట్రీనే పాస్ చేయాలి, లేదు ఈ వేరియబుల్ డిక్లేర్ చేస్తే కాదు అవుట్పుట్. సో అలా చేయాలనుకుంటే ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆర్డర్ మీరు చేంజ్ చేసుకోవాలన్నప్పుడు కంపల్సరీగా మీరు అట్లాంటప్పుడు ఎలా చేస్తారంటే, సో ఒకవేళ సెకండ్ పారామీటర్గా ఇది ఫస్ట్ పారామీటర్గా ఇదే పాస్ చేయాలనుకో టోటల్ కౌంట్, సో మనకి స్టోర్ ప్రొసర్లో రిటర్న్ చేసే వాల్యూ ఏందనేది కూడా మనం ఆ వేరియబుల్ కూడా ఇక్కడ డిక్లేర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం మెన్షన్ చేస్తాం. సో అప్పుడు వచ్చేసి ఈ టోటల్ కౌంట్ వాల్యూ ఈ వేరియబుల్కి వచ్చేసి ఈ వేరియబుల్ వాల్యూ ఈ వేరియబుల్కి అసైన్ అయ్యింది. సో అట్లనే మనం కంట్రీ వాల్యూ కూడా ఇట్లా డైరెక్ట్ వాల్యూ పాస్ చేయకోకుండా, సో ఏ పారామీటర్కి అయితే పాస్ చేస్తున్నామో ఆ పారామీటర్కి స్పెసిఫిక్గా ఇట్లా స్పెసిఫిక్గా ఇచ్చి ఆ పారామీటర్కి వాల్యూ అసైన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇండియా ఇస్తాను, ఓకే అట్లా స్పెసిఫిక్గా పారామీటర్ నేమ్ ఇచ్చి మనం వాల్యూ పాస్ చేస్తే, సో ఆర్డర్లో పాస్ చేయాల్సిన పని లేదు స్టోర్ ప్రొసర్కి పారామీటర్స్. ఇట్లా డైరెక్ట్గా ఫుల్ మనం పారామీటర్స్ ఇక్కడ డిక్లేర్ చేసి మనం వాల్యూ అసైన్ చేయొచ్చు, వాల్యూ పాస్ చేయొచ్చు. సో ఇట్లా అవుట్పుట్ పారామీటర్ అయితే వాల్యూ ఇట్లా మనము అసైన్ చేయొచ్చు. సో ఇన్పుట్ పారామీటర్కి అయితే ఇట్లా వాల్యూ స్పెసిఫిక్గా ఇన్పుట్ పారామీటర్ ఇచ్చి వాల్యూ అసైన్ చేయొచ్చు. ఓకే సో ఇది సింటాక్స్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. సో కంట్రీ మనకి ఇండియా వచ్చేసి మన టేబుల్లో 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 వచ్చింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ గైస్, ఇది అవుట్పుట్ పారామీటర్స్ గురించి. సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ గైస్ మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. సో బై బై.